ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎడిటోరియల్ కాలమ్స్ చాలా ముఖ్యమైనటువంటి రావడం జరిగింది. ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ స్టేట్కి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్, దాని బ్యాక్గ్రౌండ్ అయినటువంటి జీకే గురించి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, త్వరగా క్లాసులకు వెళ్దాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన యొక్క ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో 259 మంది సభ్యులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏమిటి, దేనికి దీన్ని ఏర్పాటు చేశారు అంటే, మనకి 2022లో 75వ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం అన్నమాట. దీనిలో భాగంగా మరి యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క తేదీకి ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. అది ఏమిటండి కానీ మనం గమనించినట్లయితే, మరి 1930లో సబర్మతి ఆశ్రమం నుంచి ఈ యొక్క దండి ఉప్పు సత్యాగ్రహాన్ని కూడా గాంధీ మహాత్ములు ప్రారంభించడం జరిగింది అన్నమాట. దండి సత్యాగ్రహాన్ని కూడా దీనికి పేరు. మరి అందుకని ఈ యొక్క తేదీ నుంచి మరి 2022 ఆగస్ట్ 15 వరకు దాదాపుగా 75 వారాలు మరి దీనికి మీద ఈ యొక్క పర్యటనలు అనేటువంటిది, ఈ యొక్క సత్యాగ్రహం లాగా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించాలనేటువంటిది ప్రధాన మోదీ యొక్క ఒక ఆకాంక్ష. దీనికి అనుగుణంగానే మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ యొక్క దండి ఉప్పు సత్యాగ్రహం గుర్తుపెట్టుకోండి, మరి 20వ స్వాతంత్ర దినోత్సవం గుర్తుపెట్టుకోండి, ఎంతమందితో కమిటీ ఏర్పరిచారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మేడ్ ఇన్ చైనా 2025 కల్లా కూడా మేడ్ ఇన్ చైనా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మనం జనరిక్ మందులు తయారు చేసుకుంటున్నాం. ఈ యొక్క జనరిక్ మందుల తయారీలో భాగంగా ముడి పదార్థాలు, మందులకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు ఈ యొక్క భారతదేశం చైనా మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండదు అన్నమాట. ఇప్పుడు చైనా ఏమంటుందంటే, ఈ యొక్క ఒక పరిశ్రమగా గుర్తించి ఈ యొక్క ముడి సరుకులను కూడా మందులకి మరి దాన్ని ఒక 2025 కల్లా కూడా మేడ్ ఇన్ చైనా కార్యక్రమంతో వాళ్ళ యొక్క చైనా పేరును వేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది అన్నమాట. అందుకని మనం వాటి మీద ఆధారపడకుండా మనమే ఓన్గా తయారు చేసుకోవాలనేటువంటిది కూడా ఒక ఆలోచనలో భారత ప్రభుత్వం. ఎందుకంటే మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం, మనం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కార్యక్రమం అనేటువంటిది, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కార్యక్రమం అనేటువంటిది అంటే జనరిక్ మందులకు సంబంధించినటువంటి. జనరిక్ యొక్క ఏమిటంటే, పేటెంట్ హక్కులు కాలం తీరినటువంటి మెడిసిన్స్ని తక్కువ ధరకే పేదలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నమాట. అది పేటెంట్ గడువులు తీరిపోయిన తర్వాత ఆ యొక్క ఫార్ములాతో మందులు తయారు చేసి తక్కువ ధరకు ఇతరులకు అమ్మేటువంటి కార్యక్రమం. అందుకోసంగా భారత ప్రభుత్వం కూడా మరి యొక్క జనరిక్ మెడిసిన్స్ని మరి ఉధృతంగా కూడా ప్రజలకు అందించి ఈ యొక్క పేదరికాన్ని మరీ ఎక్కువ చేయకుండా చేయడం కూడా ఒక ప్రాథమిక ఉద్దేశంలో భాగంగా ఒక జనరిక్ మెడిసిన్ కూడా ఏర్పాటు చేస్తుంది. దానిలో భాగంగానే మరి 7500వ జనరిక్ మెడికల్ షాప్ని ఇక్కడ షిల్లాంగ్, మేఘాలయ రాజధాని అయినటువంటి షిల్లాంగ్లో గత 2 రోజుల క్రితం కూడా మరి మోడీ ప్రారంభించడం కూడా జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ షిల్లాంగ్, ఏ రాష్ట్రం, మేఘాలయ, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇది జనరిక్ సంబంధించి మరి పేదవాళ్ళకు అతి తక్కువ ధరకు అందించేటువంటి ఈ యొక్క మెడిసిన్ పథకం ఏమిటంటే కూడా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం అని కూడా చెప్పుకోవాలన్నమాట. జల జీవన్ మిషన్, జల జీవన్ మిషన్ అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారని చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. మరి 2020 అక్టోబర్ 2, మరి యొక్క అక్టోబర్ 2కి ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట. గాంధీ మహాత్ముడు జన్మించినటువంటి డేట్ కాబట్టి ఈ ఎక్కువగా ఈ యొక్క డేట్నే మరి కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంటారు. జల జీవన్ మిషన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, మరి అంగన్వాడీలలో, పాఠశాలలలో, అదేవిధంగా కొన్ని గ్రామాలలో కూడా 100% నీటి వసతి కుళాయిలను ఏర్పరచడం దీని యొక్క ప్రాముఖ ఉద్దేశం అన్నమాట. అదే మనకు యొక్క నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేట్స్లో అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా కలిగినటువంటి 11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రాంతాలలో ఒక 90% నిధులు కేంద్రం, సెంట్రలే భరిస్తుంది అన్నమాట. మిగతా రాష్ట్రాలలో కేంద్రం ఒక 50%,
రాష్ట్రాలు ఒక 50% తో నిధులతో ఈ యొక్క జల జీవన్ మిషన్ లో భాగంగా అంగన్వాడీస్ పాఠశాలల్లో మరి మిగతా గ్రామాలన్నిటికీ కూడా కొళాయి వసతిని కల్పించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 90% ఎక్కడ 50% ఎక్కడ అనేటువంటిది. మరి జన ఆందోళన్ అనేటువంటి పేరుతో వీటన్నిటిని కూడా నిర్వర్తిస్తున్నారు అన్నమాట. జన ఆందోళన్ ఓకే. ఇక నెక్స్ట్ క్వాడ్ దేశాల కూటమి. ఈ క్వాడ్ దేశాల కూటమి ఎందుకు ఏర్పడింది అంటే చైనా యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనుకోవచ్చు, లేదంటే చైనా యొక్క అహంకార ధోరణిని కట్టడి చేయడం కోసం అనుకోవచ్చు. ఈ యొక్క చతుర్భుజ అంటే చతుర్ముఖ వ్యూహంతో చైనాని కట్టడి చేయడం కోసంగా కొన్ని దేశాలు ఈ యొక్క క్వాడ్ దేశాల కూటంగా ఏర్పడ్డాయి. ఆ దేశాలు ఏమేమిటని మనకి రీసెంట్గా కూడా అడిగారు. ఏమేమిటి అంటే యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్. మరి భారత్ ఉందా లేదా అంటే భారత్ కూడా ఉంది అన్నమాట. క్వాడ్ దేశాల కూటమి వెరీ వెరీ ఇంపార్టెంట్. యుఎస్ఏ, ఆస్ట్రేలియా అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఇండియా స్కిల్ రిపోర్ట్ 2021. ఇండియా స్కిల్ రిపోర్ట్ అంటే మహిళలు ఎక్కువగా ఏ ప్రాంతాలలో వాళ్ళ యొక్క శ్రామిక శక్తిని నమ్ముకొని స్వశక్తితో సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు అని కనుక గమనించినట్లయితే, మరి మనం వెనుకబడిన రాష్ట్రం అనుకుంటున్నాం కానీ రాజస్థాన్లో బాగా మహిళలు జాబులు చేస్తున్నారు అన్నమాట. తర్వాత రెండోది వచ్చేసి తెలంగాణ. అదే ఈ యొక్క నగరాలను కానీ తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఏముందంటే హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు ఉంది అన్నమాట. చూడండి, దాదాపుగా స్త్రీ అనేటువంటిది స్వశక్తితో ముందుకు సాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నమాట. 36% ఉద్యోగస్తులలో 36%ని ఆక్రమించారు అంటే ఇదేమంత చిన్న పర్సెంట్ కాదన్నమాట. ముఖ్యమైనటువంటిది కూడా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ అయినటువంటిది జెండర్ బడ్జెట్ అంటే ఏమిటి. ఇది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే జెండర్ అంటే మనకు తెలుసు అనమాట, స్త్రీ పురుషులు అనేటువంటి ఫిమేల్ మేల్గా డివైడ్ చేసేటువంటి. అయితే ఇటీవల కాలంలో మహిళలకు మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 82,000 కోట్లను పంచిందన్నమాట. పంచడం అంటే వివిధ పథకాల ద్వారా, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, వైఎస్ఆర్ విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ అమ్మఒడి కావచ్చు, ఇలా అనేక పథకాల ద్వారా దాదాపుగా 82,000 కోట్లను మహిళల ఖాతాలోకి డబ్బు వేయడం జరిగింది. మరి ఈ సంవత్సరము మరి యొక్క జెండర్ బడ్జెట్ను కూడా ప్రవేశపెడతామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అనమాట. మనకి బిట్టి ఎలా అడగచ్చు అంటే జెండర్ బడ్జెట్ అనేటువంటిది ఏ రాష్ట్రం ప్రవేశపెట్టడానికి సుముఖంగా ఉందని చెప్పొచ్చు, మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు విషయాలు. మరి మరిన్ని విశేషాలతో మీ ముందుకు రేపు వస్తాం. అంతవరకు సెలవు. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నిన్న చెప్పినటువంటి క్లాస్ వినకపోతే వినండి ఒకసారి. మరి మోదీ జీవిత చరిత్ర మీద తీస్తున్నటువంటి సినిమా ఏమిటో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.